మునుగోడు మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీలోని ఫంక్షన్ హాల్లో యాదాద్రి భువనగిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా విప్లవల కిల్లా తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే. కేంద్రంలో నేను కోట్లాడి తెలంగాణ ప్రకటించే విధంగా ప్రయత్నాలు చేసింది నేనే. ఎంపీగా చామల కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. నాలుగు నృత్య అలరించారు. ఏ ఊరికి పోయినా సరే ఈ కడప కర్నూలులో రాయలసీమలో ఆంధ్రలో వైఎస్ రాజశేఖర రెడ్డికి పులివెందులు ఎట్లా మన తెలంగాణకు మునుగోడు ఎట్లా అవునా కదా? ఈ మునుగోడు గడ్డ మీద ఎమ్మెల్యేలు మంత్రులు ప్రభుత్వం వచ్చి మునుగోడు ప్రజల కాళ్ళు పట్టుకుంటూ కాళ్ళ దగ్గర తీసుకొచ్చిన ప్రభుత్వాలు తీసుకురాదు కదా తీసుకొచ్చామా? అందుకనే అంటున్నా ఈ జోష్ పోదు. ఈ జోష్ కిరణ్ గెలిపించింది నాకు ఉండాలి ఇదే జోష్. సోదరులారా, ఈరోజు మన పార్లమెంటు ఎన్నికల సందర్భంగా మునుగోడు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న సోదరులు శంకర్ నాయక్ గారు నాకు అందరూ అన్నలే. ఐదు అన్నదమ్ములు మేము పంచ పాండవులు. నేను ఐదో ఉంది, నాకు ఒక తమ్ముడు దొరికింది ఇప్పుడు ఆరోడు. నేను అందరిని అన్న అనిపిస్తా. ఇందులో నేను అవనుకున్నా నాకు ఒక తమ్ముడు లేదు, నన్ను అన్నాను పిలవాలి కదా అనుకున్నా. ఇప్పుడు వచ్చిన తమ్ముడు నా తమ్ముడు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా ఏఐసిసి సెక్రటరీ రోహిత్ చౌదరి గారికి, నా సోదరులు శాసనసభ్యులు కుమ్మం అనిల్ రెడ్డి గారికి, నా సోదరుడు ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య గారికి, అదేవిధంగా మా సోదరులు పెద్దన్న మల్లెడ్డి రంగారెడ్డి గారికి, మీ అందరి ఫేవరెట్ ఎవరు ఇవాళ హైలైట్ ఎవరు స్పీచ్లలా ఇవాళ మొత్తం మీటింగ్ హైలైట్ ఎవరంటే మంద్ర సామంత్ మంద్ర సామంత్ స్పీచ్ ఎవరైనా ఇస్తారా? ఈరోజు హైలైట్ మొత్తం మార్కులు 100కు 100 మార్కులు పడ్డాయి మన సామెల్ గారికి, మా నకరికల్ టైగర్ వీరేశ్వర గారికి. ఆ పొట్టోడు మోసం చేసిపోతే మొత్తం పాదాలని తొక్కినామా లేదా? నమ్మక ద్రోహం చేసిన మనిషికి మన టైగర్ వీరేశం వచ్చి బుద్ధి చెప్పిండు. ఎంత మెజార్టీ వచ్చింది? 68,000 మెజార్టీ గెలిపించాం నగరకల్ ప్రజలు. అదేవిధంగా పూల రవీందర్ గారికి, నా సోదరి మన మునుగోడు కోఆర్డినేటర్ సంధ్యారాణి గారికి, వేదిక మీద ఉన్న డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్లు ప్రతాప్ మన కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మా సోదరుడు ప్రతాప్ రెడ్డి గారికి, అదేవిధంగా అన్నం సంజయ్ రెడ్డి సోదరుడు యాదాద్రి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ సంజయ్ రెడ్డి గారికి, మా తమ్ముడు చెవిటి వెంకన్నయ్యాదవ్ డిసిసి ప్రెసిడెంట్ తుంగలమూర్తి గారికి, చల్లూరు మురళీధర్ రెడ్డి గారికి, అన్న పూలగన్న సత్యం గారికి, మా బుజ్జి గారికి, మా పవన్ కళ్యాణ్ గారికి, స్టేజ్ మీద ఉన్న అన్నలకు అందరికీ, తమ్ములందరికీ, వీళ్ళంతా నా సోదర సోదరులు. జయప్రకాష్ గారు పెద్ద లీడర్, రాహుల్ గాంధీకి ఫ్రెండు, రాజీవ్ గాంధీ దోస్తు. అదేవిధంగా ఎంతోమంది ఇక్కడ లీడర్లు ఉన్నారు. మున్సిపల్ చైర్మన్ ఉండు, జడ్పీటీసీలు ఉండు, ఎంపీలు ఉన్నారు, మా రఘుపతి రెడ్డి ఉన్నాడు, ఏవీ రెడ్డి ఉన్నాడు, మా మున్సిపల్ చైర్మన్ రాజు ఉన్నారు, చాలామంది ఉన్నారు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున మీ అందరికీ నా ప్రాణం, నా గుండె మీరు, మీ అందరికీ. ఈ గొంతుల ప్రాణం ఉన్నంత వరకు ఇప్పటి వరకు నాకు ఈరోజు నాకు ఈ పేరు వచ్చిందంటే మీ వల్ల, మీ వల్ల. ఈరోజు మునుగోడు అంటే రాజగోపాల్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి అంటే మునుగోడు అని చెప్పి గర్వంగా ఈ ప్రపంచానికి నన్ను తెలియజెప్పినందుకు మీ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. పేరు పేరున మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. ఒకటే మాట, ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల తర్వాత తెలంగాణ ఇచ్చిన తర్వాత కేసీఆర్ మాయ మాటలు చెప్పిండ్రు, నమ్మిండ్రు, 2 సార్లు ఓట్లు వేసిండ్రు. బంగారు తెలంగాణ అయిందా, అప్పుల తెలంగాణ అయిందా? మరి ప్రాజెక్టులు కట్టినాయి, నీళ్లు నిండి పొలాలు పడుతున్నాయా, ప్రాజెక్టులు కూలిపోతున్నాయా? మంచి పాలన అందిస్తే బయట ఉండాల్సిన కేసీఆర్ కుటుంబం జైలు పాలు ఎందుకు పోతుంది? పోతు రాలేదా? ఒకరి తర్వాత ఒక లైన్ కట్టి రాలేదా? బిడ్డ పోయింది, కొడుకు పోతాడు, అల్లుడు పోతాడు, తర్వాత ఆయన పోతాడు.
మీరు ఈ మాట ఏం చెప్పినా భువనగిరి మన మునుగోడు ఉపఎన్ని కలపడి ఏం చెప్పినా కేసీఆర్ కుటుంబం జైలుకు పోవడం ఖాయం, బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టడం ఖాయం అని చెప్పిన చెప్పినా లేదా? నా ఆశయం లక్ష్యం ఒక్కటే, నేను రాజకీయాల్లో ఉన్నది పదవుల కోసం పాటలాడే మనిషిని కాదు. తెలంగాణ కోసం మీ అందరు నన్ను గెలిపిస్తే పార్లమెంటులో గొంతు విప్పి 5 ఏళ్ళు కొట్లాడి తెలంగాణ తెచ్చిన మనిషిని, సోనియా గాంధీని ఒప్పించి మొత్తం భారతదేశం ఎంపీలందరిని ఒప్పించి బిల్లు పాస్ చేయించి మన సోదరుడు సామాన్ చెప్పినట్టు పార్లమెంటు తలుపులు పెట్టి బిల్లు పాస్ చేయించిన మనిషిని నేను. 60 ఏళ్ళ కళ, 1000 మంది యువకులు ఆత్మ బలిదానం చేస్తే ఈ తెలంగాణ కోసము అలుపెలగని పోరాటం చేసి నిజాయితీగా నిస్వార్థంగా రాజీ లేకుండా పోరాటం చేసిన మనిషి నేను. ఇవాళ బుర్ర నర్సయ్య ఒక టీవీల ఇంటర్వ్యూలు అంటాడు, రాజగోపాల్ రెడ్డి ఏం చేసిండంటాడు. రాజగోపాల్ రెడ్డి ఏం చేసిండంటే నీలాగా సీసీ రోడ్ వేసిన అని చెప్ప, ఓ గల్లీలో సీసీ రోడ్ వేసిన, ఒక కమ్యూనిటీ కా, అరే ఈ కమ్యూనిటీ సీసీ రోడ్ కాదురా నాయన, ఈ తెలంగాణ రాష్ట్ర తెచ్చిందా రాజగోపాల్ రెడ్డి? ఈ తెలంగాణ గొంతు వినిపించి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీని ఒప్పించి కొట్లాడి తెచ్చిందే మేము. కాంగ్రెస్ పార్టీ ఎంపీలు 5 ఏళ్ల పాటు, 5 ఏళ్ల పాటు ఏం చేయలేదు కాదు, 5 ఏళ్ల పాటు పోరాటం చేసి 60 ఏళ్ల కళ నెరవేర్చిందే రాజగోపాల్ రెడ్డి. బూర నర్సయ్య నీకు ఎక్కడున్నావు, ఏడవండుకున్నావు, 5 ఏళ్ళు ఎంపీ ఉంటే నువ్వు కేసీఆర్ దగ్గర పోయి ధైర్యం చెప్పడన్నా మా మునుగోడు గురించి బోన్ గురించి మాట్లాడిందా, దమ్ముందా? టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎంపీలకు మంత్రులకు 10 ఏళ్ళు పరిపాలన చేస్తే కేసీఆర్ దగ్గర పోయి ఒక సమస్య గురించి మాట్లాడే ధైర్యం ఉండేదా? కేసీఆర్ కాళ్ళ దగ్గర వాళ్ళ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన మనుషులు వీళ్ళు, వీళ్ళ కోమటిరెడ్డి బ్రదర్స్ గురించి మాట్లాడేది బుర్ర నర్సయ్య బిడ్డ. తెలంగాణ కోసం బిడ్డలు చచ్చిపోతుంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవిని ఇసులు పడేసిండు అవతల, చేసిందా లేదా? నువ్వు మా కాంగ్రెస్ పార్టీ ఎంపీలను 12 మంది ఎమ్మెల్యేలను తీసుకొని ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ప్రతిపక్షం లేకుంటే మా మునుగోడు ప్రజలకు